Hi friends, welcome back to our channel. Hello Harshith Vlogs. Ippu time vachesi 1 ayind anamata. But kaakapothe ippude nenu nidra lechanu friends. Ante koncham headache undadam valla full ga nidra poyanu. Ippu time chusukunte 1 ayipoyindi. Inga tiffin em chesamani brush cheseskunna, paal packet techesukoni paal kaagabetteskunnanu. ఇంకా పాలతో పాటు బ్రెడ్ తెచ్చుకున్నా ఫ్రెండ్. ఇక్కడ చిన్న షాప్ ఉంది కిందే, నేను కిందకేం దిగలేదు. షాప్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు తీసుకొని వచ్చి ఇచ్చారనమాట. అలాగే బిస్కెట్స్ ఇప్పుడు ఇవి తినేస్తాను. తినేసి ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఎందుకంటే లేట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా లేట్ అయిపోయింది. ఇదిగోండి బ్రెడ్, ఈ బ్రెడ్ ఇంకా బ్రెడ్ తింటూ ఇంకా మీతో కబుర్లు మాట్లాడుకుందాం అనేసి నేను వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈవెంట్కి వెళ్దాం అనుకున్నాను. నిన్న ఒక నైట్ ఒక ఈవెంట్ వచ్చింది, బట్ కాకపోతే అది మళ్ళీ కన్ఫామ్ చేయలేదు వాళ్ళు. కన్ఫామ్ చేస్తే మేబీ ఈవెంట్కి వెళ్తాను. ఈవెంట్కి వచ్చేసి ఒక బ్యాగ్ కూడా కొనుక్కొని వచ్చాను ఫ్రెండ్స్. ఆ ఈవెంట్ కాస్ట్యూమ్స్ అవి సర్దుకునేటప్పుడు అవి కూడా చూపిస్తాను. అంటే యాక్చువల్లీ అది సికింద్రాబాద్లో కొన్నాను, చాలా తక్కువకే వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ కాస్ట్ తక్కువే ఉంటాయి. బట్ నేను నా దగ్గర ఇంకా చాలా బ్యాగ్స్ ఉన్నాయి పైన, బట్ కాకపోతే అవి కొంచెం చెడిపోయినాయని ఒక చిన్న బ్యాగ్ తీసుకున్నాను. ఒక 4 జతలు 5 జతలు పట్టే బట్టలు పడతాయి కదా, అలా తీసుకున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ప్రజెంట్ అయితే రూమ్ షిఫ్ట్ అయ్యానని చెప్పాను కదా, అది కూడా ఒక వ్లాగ్ తీయాలి. కొంచెం గోడలకి కొంచెం డెకరేట్ చేయాల్సినవి ఉన్నాయి, అవన్నీ అయిపోయిన తర్వాత వీడియో తీస్తాను. వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్. అంటే ఏమేమి కాస్ట్యూమ్స్, ఒకసారి కాస్ట్యూమ్స్ది కూడా ఒక వీడియో తీస్తాను. అంటే శారీస్ ఏమేమి ఉన్నాయి, ఏంటి ఏమేమి జ్యువెలరీ ఉన్నాయి, అవన్నీ ఒక షూట్కి ఒక బ్లాగ్ తీస్తాను. మేబీ రేపన్నా ఎల్లుండన్నా మా ఊరికి వెళ్తున్నాను. మా ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ కోళ్ళు పావురాళ్ళు, తర్వాత వచ్చేసి అక్కడ పల్లెటూరు కాబట్టి అది వాగు చెరువులు ఇవన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్, ఇవన్నీ చూడండి. అలాగే మా తమ్ముడు బర్త్డే వస్తుంది ఫిబ్రవరి 14th, ఈ మంత్ 14th అన్నమాట. లవర్స్ డే తెలుసు కదా మీకు, లవర్స్ డే రోజు వాడికి ఆల్రెడీ ఉన్నారు లవర్స్, కాకపోతే వాడు ప్రపోజ్ చేయట్లా చాలామంది ప్రపోజ్ చేసేసారు. మంచి హ్యాండ్సమ్ గాయ్ అన్నమాట, బాగుంటాడు. మన ఛానల్లో కూడా చూడండి మా తమ్ముడిని, వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. మేమిద్దరం కలిసి ఊర్లో ఒక చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చేసినవి, ఆ వీడియోస్ కూడా మీరు చాలా సపోర్ట్ ఇచ్చారు. మా తమ్ముడితో కలిసి చేసిన వీడియోస్ చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు. అలాగే ఇంకా సపోర్ట్ ఇవ్వాలని, ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళాలని, మన ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది రొట్టెలు అయితే బయట తీసుకొచ్చా ఫ్రెండ్స్, బాగున్నాయి, మెత్తగానే ఉన్నాయి. ఎందుకంటే స్టాక్ లేనివి ఇవి. అక్కడ షాప్ చాలా పెద్ద షాప్ అన్నమాట, అంటే చిన్న షాప్ అయినా కానీ చాలామంది వస్తారు, చాలామంది వస్తారు, చాలామంది తీసుకొని వెళ్తుంటారన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ ఏంటి ఇంకా విశేషాలు, అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఇక్కడ కూర్చొనే మాట్లాడుతున్నారు ఏంటి అని అనుకుంటారు. బట్ నేను చూపించడానికి ఇక్కడ ప్లేసెస్ కూడా ఎక్కువ ఉండవు. ఇంకా వంట చేస్తూ వీడియో తీయాలంటే తీయచ్చు, బట్ కాకపోతే ఇంకో పర్సన్ ఎవరు లేరు, నేనే పట్టుకొని నేనే వీడియో తీయాలి. నా ఫోన్కి ఇంకో ఆప్షన్ లేదు ఫ్రెండ్స్. ఇంకా బ్యాక్ కెమెరా పెడితే బ్యాక్ కెమెరా మొత్తం అయిపోయినాక ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీతో మాట్లాడాల్సి వస్తుంది. ఒకసారి ఫోన్ స్టోరేజ్ లేదు అది ఇది కూడా అంటుంటుంది. ఎందుకంటే నేను షూట్కి వెళ్ళిన ప్రతిసారి రీల్స్ చేస్తాను కదా, ఇన్స్టా రీల్స్, అవన్నీ నా దాంట్లో సేవ్ చేసుకుంటాను అన్నమాట. దానివల్ల ఏంటంటే ఎక్కువ స్టోరేజ్ ఉండదు, అందుకని. దానివల్ల నేను వీడియో ఎడిటింగ్ చేయాలి అన్నా కానీ సరే, లెంగ్తీ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలంటే సేవ్ చేయాలా, ఎక్స్పోర్ట్ పెట్టేటప్పుడు
స్టోరేజ్ లేదు అని అంటుంటుంది ఫోన్, అందుకని కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటుంది. చూద్దాం, మీరు నన్ను ఎంకరేజ్ చేసి ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా ఉంచుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేం లేదు ఫ్రెండ్స్, ఇంకా తినేసి కొంచెం కర్రీ ఏదైనా కర్రీ కానీ అవి ప్రిపేర్ చేసుకుంటాను. ప్లీజ్ మన ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకా ముందుకు తీసుకుని వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నెక్స్ట్ మంచి వ్లాగ్తో మీ ముందు కలుసుకుంటాను. మరి థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ గైస్, టేక్ కేర్, బాయ్.